నేను నా వారాహిలో రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవరు ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదల్ని రమ్మను, నా వారాహిని ఆపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తాను. నేను మద్దతు పలికినా తెలుగుదేశం పార్టీతో నేను గొడవ పెట్టుకునేవాడిని. నాకేముండదు, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, ద్వేషం ఉండదు. నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి. నాకు ఇది అడిగా, ఇది చేయండి, ఇది చేయలేకపోతే నేను అడిగింది నా ప్రజల తరపున అడిగాను, మా యువత తరపున అడిగాను, మా మహిళల తరపున అడిగాను, మా ఆడపడుచుల తరపున అడిగాను, మా పెద్దల తరపున అడిగాను, మా రైతుల తరపున అడిగాను. అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను. రేపు పొద్దున భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మీద ఉన్నాను, అదే మాట మీద ఉన్నా. ఎవరైనా సరే నాతో సహా మీరు పని చేయనప్పుడు మీరు నన్ను నిలదీయండి. నేను మీకు ప్రతిది శ్వేతపత్రం ఇస్తాను. రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యం. ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ జనసేనని రానివ్వకుండా జనసేన మద్దతుదారుని బెదిరించేసి నేను ఒకళ్ళ కొమ్ము కాసేస్తున్నానని చెప్తే, నేను ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను. నా వ్యూహం అంతా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఏ అవసరాలు లేవు. నిజంగా నాకు అంత డబ్బు మీద, సంపాదన మీద కూడా నాకు అంత ఆసక్తి లేదు. ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఇక్కడి నుంచి యువత వెళ్ళిపోతున్నారు? ఇక్కడి నుంచి ఎందుకు మైగ్రేషన్ జరుగుతూ ఉంది? ఉద్యోగ అవకాశాలు ఎందుకు, పరిశ్రమలు ఇక్కడ లేవు? వీటన్నిటికీ కావాలి అంటే సమర్థవంతమైన పాలనా వ్యవస్థ ఉండాలి. అలాంటి పాలనా వ్యవస్థ రావాలి, దాన్ని మేము సమర్థవంతంగా తీసుకొస్తాం. నేను ఈ రోజున మీకు ఒకటే మాట ఇస్తున్నాను, ప్రతి కౌలు రైతుకి, ప్రతి రైతుకి. మీరు మాకు అన్నం పెట్టారు, రైతుకి చెప్తున్నాను, మీ గిట్టుబాటు ధర కానీ, మీ కష్టాల్లో మేము భుజం కాసేది కానీ మీకు అండగా ఉంటాం. ప్రతి కౌలు రైతు పక్ష మేము వహిస్తాం, కౌలు రైతు కష్టాలను తీరుస్తాం. కౌలు రైతు కుటుంబం తాలూకు పిల్లల బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకున్న ఒక సరైన పాలసీ విధానాలు తీసుకొస్తాం అని తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో వైసీపీ హింసా మార్గానికి దారితీస్తే, ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకుంటుంది, కేసులు పెడద్ది, జనసేన నాయకులకు కూడా, అందరికీ జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మహిళా నాయకురాలు కానీ, ప్రతి ఒక్కరికి నా విజ్ఞాపన, నా విన్నపం, మీరు అన్నిటికీ సంసిద్ధం అవ్వండి, భయపడద్దు. మార్పు కావాలి అంటే పోరాటం చెయ్యిందే మార్పులు రావు. ప్రజల పక్షాన్ని నిలబడి రేపొద్దున మీరందరూ అధికారంలో కూర్చోవాలి, అధికార పీఠంలో కూర్చోవాలని చెప్పి ఉవ్విళ్ళూరే ప్రతి జనసేన నాయకులు బాధ్యతగా పనిచేయండి, నిలబడండి. కేసులుంటే నేను చెప్తున్నాను కదా, నా మీద లాఠీ పడితే రక్తం చిందించుకోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను, జైల్లో కూర్చోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. నా సినిమాలు ఆపేసినా ఆపేసుకో, నన్ను ఏం చేసుకోలేవు. చెప్పాను కదా, నువ్వు కొట్టే కొద్దీ నేను పైకి లేస్తాను తప్ప కింద పడవను. అలాగే వచ్చే ఎన్నికలు చాలా బలంగా ఉండబోతాయి, చాలా గొడవలు ఉంటాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారం పోతుంది కదా అని చెప్పి దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు జనసేన నాయకులకు కూడా జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. వ్యూహం నాకు వదిలేసేయండి. వేల కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, అధికారం రాని కుల సమూహాల నుంచి ఈ రోజు దాకా ఎవరు ఒక్కరు కూడా ముందుకెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతా ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు, దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారంలోకి రావట్లేదు, మీరు ఓడిపోతున్నారు. అలాగే నేను నా వారాహిలో రోడ్డు మీద, ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడు ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను,
ఈ కూసే గాడిదల్ని రమ్మను. నా వారాహి నాపండి, అప్పుడు నేనేంటో మీకు చూపిస్తాను. జై హింద్. మనల్ని ఎవరు లేకపోయారు ఇక్కడ? మనల్ని ఎవరు లేకపోయారు ఇక్కడ? మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.